ఫ్రెండ్స్, గ్రహాంతరవాసులు అంటే భూమిపైన కాకుండా విశ్వంలోని ఇతర గ్రహాలపైన నక్షత్రాలపైన నివసించేవారు. వీరిని ఏలియన్స్ అంటారని మనకు తెలుసు. అయితే బ్రహ్మంగారి కలజ్ఞానంలో గ్రహాంతరవాసుల గురించి ఏమి రాసి ఉందో తెలుసుకుందామా ఫ్రెండ్స్? మరెందుకు ఆలస్యం, ఇంకా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ జమంగుల నాగభూషణం సన్స్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం సత్తెనపల్లి గుంటూరు జిల్లా వారు రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సంపూర్ణ చరిత్ర అనే పుస్తకంలో ముందు మాటగా రాసినటువంటి హెచ్చరిక అనే భాగం ఉంటుంది. ఈ హెచ్చరిక అనే భాగంలో తెలుపబడిన కాలజ్ఞాన విషయములలో గ్రహాంతర వాసులు అనగా ఏలియన్స్ గురించి ఉంటుంది. అలాగే వారు ఎంత పొడవు ఉంటారు, ఎలా వస్తారు అనే విషయాలు కాలజ్ఞానంలో తెలుపబడినవి. ఇంద్రకీలాద్రి అనగా ఇప్పటి విజయవాడ దుర్గమ్మ కొండ. ఈ కొండపైన 9 మూరల స్త్రీ ఉద్భవించి పాపము నరులను బట్టి తలలు పోసేను అనేది ఉంది. అలాగే 9 మూరలు గల ఆజానుబాహువులు వచ్చి శత్రువులను వరుసగా ఖండించారు అని రాసి ఉంది. ఇంతవరకు మనము 9 మూరల స్త్రీ కానీ ఆజానుబాహువులను కానీ చూడలేదు. కానీ ఇక్కడ 9 మూరలు గల ఆజానుబాహువులు వచ్చి శత్రువుల తలలు కోసేరు అనేది ఉంది. అంటే వీరెవరని అనుకోవాలి? వీరు ఏలియన్సే అనుకోవాలి. మరొక వాక్యంలో ఊరూర ఒక శక్తి వచ్చి మాపిటింతలో మేకపోతు అరిచినట్లు అరచేను, అందువల్ల కొందరు నశించేరు అని ఉంది. అంటే ఇక్కడ ఏలియన్స్ వారి అరిచే విధానము ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి అవి మేకపోతు అరిచినట్లు అరిచినట్టు కనబడవచ్చు. కాబట్టి ఇది కూడా ఏలియన్స్ గురించి చెప్పబడుతుంది. ఇంకొక వాక్యంలో తిరుపతి కొండ మీద నుంచి ధూమకేతు వలె ఒక శక్తి వచ్చి పిట్ట మధ్యాహ్నము ఆకాశం నుంచి దుమికి పాతాళ గంగకు స్నానంబునకై వెళ్ళను. అప్పుడు ఆ మార్గంలోని జనులందరూ అదిరి బెదిరి బాహుగా చచ్చేరు. అప్పుడు ఉత్తరం ఉరిమేను, దక్షిణం మెరిసేను. ఆ సమయంలో ఎండ వెన్నెల సమానంగా కనబడును. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ధూమకేతువు అంటే ఒక పొగ వాహనం అని అనుకోవాలి. ఆ వాహనం నుంచి మిట్ట మధ్యాహ్నం ఆకాశం నుంచి ఒక శక్తి భూమిపైకి దుముకి పాతాళ గంగకు స్నానముకై వెళ్తుంది అని అంటున్నారు. అంటే ఇక్కడ పాతాళ గంగ స్నానం ఎవరు చేస్తారు? మనుషులే చేస్తారు. కాబట్టి అది ఏలియన్ అయ్యే ఉంటుంది. ఏలియన్ అయితుంది కాబట్టి అది స్నానానికి వెళ్తుంది. ఆ శక్తి పాతాళ గంగకు స్నానంకై వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో జనులందరూ దానిని చూచి అదిరిబెదిరి బాహుగా చచ్చారు అంటున్నారు. అప్పుడే ఉత్తరం ఉడుమేను, దక్షిణం మెరిసేను అని ఎందుకంటున్నారంటే, ఆ వాహనం వచ్చింటుంది కదా, ధూమకేతు అనే వాహనం వచ్చినందుకు దాని ద్వారా వచ్చే వెలుతురు ద్వారా ఎండ వెన్నెల సమానంగా ఉను అంటున్నారు. కాబట్టి ఇది ఏలియన్ గురించి చెప్తున్నారు అన్నమాట. ఇలాగే ఇంకో వాక్యంలో బెంగళూరులో ఒక బహు వింతైన చోద్యము కలుగును. అయితే ఫ్రెండ్స్, ఆ వింత ఏంటంటే ఇక్కడ ఒక గుర్తు చెప్తున్నారు. జ్యేష్ఠమాసము శుద్ధ విద్య నాడు. జ్యేష్ఠమాసము శుద్ధ విద్య నాడు. జ్యేష్ఠమాసం అంటే సాధారణంగా మే నెలలో వస్తుంది. ఆ శుద్ధ విద్య నాడు ఉరుములతో పిడుగులు పడును. మనకు తెలిసినంతవరకు ఉరుములు పిడుగులు ఎప్పుడు పడతాయండి ఫ్రెండ్స్? వర్షాలు పడినప్పుడే పడతాయి. కానీ ఇక్కడ వర్షం పడుతుందని చెప్పలేదు. కారణం ఏంటంటే అక్కడ వర్షం లేకుండానే ఉరుములు పిడుగులు పడ్డాయి. అంటే సాధారణంగా విమానాలు కింది నుంచి వెళ్ళినప్పుడు పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఆకాశం నుంచి వచ్చిన ఆ వింత వాహనమే ఉరుములు, మెరుపులు, పిడుగుల వంటి శబ్దము చేస్తుందన్నమాట. అలాగే దాని వెంబడి 4 నిలువుల ఆజానుబాహులు వత్తురు అంటున్నారు. 4 నిలువులు అంటే ఒక మనిషి 4 సార్లు నిలబడితే ఒక ఎంత పొడవుగా ఉంటారు, అంత పొడవైన వ్యక్తులు అన్నమాట. అంతటి పొడవైన వ్యక్తులు వచ్చారన్నమాట. వారి అడుగులు మన అడుగులతో 7 అడుగులు ఉంటాయన్నమాట. అలాంటి వారిని చూసినప్పుడు మానవులమైన మనమందరము
భయపడి తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడకుండా పారిపోతున్నారన్నమాట. అంటే ఇక్కడ ఉత్తర దిక్కుకే పారిపోవడం కారణం ఏంటి అంటే వాళ్ళు దక్షిణ దిక్కుగా వస్తున్నారన్నమాట. ఇక్కడ ఉత్తర దిక్కుకే పారిపోతారని చెప్పడం కారణం ఏమిటంటే చాలామంది ఏలియన్స్ గుంపులు గుంపులుగా వస్తున్నారన్నమాట. వారిని తప్పించుకోవడానికి ఇంకా ఉత్తర దిక్కు ఖాళీగా ఉంటుంది కాబట్టి అటు వెళ్ళిపోతున్నారన్నమాట. ఇంకా నవగ్రహాల నడకలు మారిపోతాయని, బ్రాహ్మణుల పంచాంగాలు పనికి వాళ్ళనవి అయిపోతాయని, మయా సిద్ధాంతం పైన సాంద్రసింధు వేదమే నిలిచి ఉంటుందని కాలజ్ఞానం చెబుతుంది. ఇంకా నాస్తికవాదులు నానా దిక్కుల బయలుదేరుతారని, ఈ నాస్తికుల నాశనానికి కనిపించకుండా కరువు కాటకాలు వస్తాయని, ఇంకా వడగండ్ల వానలు విశేషంగా కురుస్తాయని, తోకలు గల 3 తోకచుక్కలు తూర్పున ఉదయిస్తాయి, అప్పుడు అనేక గ్రామాలు కాలిపోతాయని వ్రాసి ఉంది. మసిపాత్రలు అమ్ముకుంటారని, పోకకు పుట్టెడు బియ్యం అమ్ముతారని ఉంది. పోక అంటే ఆ కాలంలో చలామణిలో ఉన్న పైస. ఇప్పుడు దాని లెక్క ప్రకారము ఫ్రీగా బియ్యం ఇస్తారని అర్థం. ఎందుకంటే పోక విలువ చాలా చిన్నది. ఇప్పుడు కేసీఆర్ మోడీ కరోనా నుంచి ఫ్రీగానే బియ్యం ఇస్తున్నారు. అంటే అది పోక విలువ కూడా చేయదన్నమాట. అలాగే స్త్రీలు విరహ వేదన చేయి అన్నలు, తమ్ముళ్ళు, తండ్రులు అని వావి వరుసలు లేకుండా సంచరిస్తారని, అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడని, అప్పుడు ఆకాశం ఎర్రగా కనిపిస్తుందని హెచ్చరికలు రాసి ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, గ్రహాంతరవాసుల గురించి కాలజ్ఞానము చాలా విశదంగా చెప్పిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టగలరు. థ్యాంక్ యూ.